వేములవాడ ఎల్లమ్మ ఆలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ, ఆషాఢమాసం సందర్భంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు మోడిగే చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కుమరయ్య, చిలుక రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు తోటాల హరి, నాగుల విష్ణు, నాగుల రాముగౌడ్, లింగంపల్లి కిరణ్, గంటల ప్రకాష్, కొలకని రాజు, మర్రి పెళ్లిరాజు, బాలబ్రహ్మం, చంద్రగిరి తిరుపతి, నాగుల మహేష్, దేవేంద్ర, పోతుగంటి వెంకన్న, వనపర్తి శంకర్ తదితరులు ఉన్నారు. ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ, వారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండాలని, ఆరోగ్యాలతో సోదరి సోదరిమణులు అందరూ కుటుంబ సభ్యులు పాడి పంటలతో ఉండాలని కోరుచున్నాం. ఈరోజు వేములవాడ పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈరోజు వేములవాడ ఇల్లమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం దర్శించుకోవడం జరిగింది. వనభోజనాలకు సుధా రావడం జరిగింది. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.